వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న మైలివరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్. రాజకీయాలకు అతీతంగా దేవాలయ అభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులు కృషి చేయాలి. మైలివరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. దళితులపై దాడులు అరికట్టాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలి. మాల మహనట్ డిమాండ్. ప్రతిపాడు గ్రామంలో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన కేసును సేదించిన పోలీసు. ఏటీఎం కార్డుల ద్వారా మోనో స్వైపింగ్ చేస్తూ డబ్బులు కాజిస్తున్న కిలాడి మోసగాడిని పట్టుకున్న కోరుకొండ నార్త్ జోన్ పోలీసులు. ఇక వివరాలు చూస్తే, వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్. మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన బొడ్డు ఉమాకాంత్ వివాహ వేడుక సందర్భంగా శనివారం నాడు పార్టీ నాయకులతో కలిసి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం చంద్రాల గ్రామ నాయకులు మాజీ ఎంపీపీ జనలగడ్డ గంగాధర్రావు ఇంటి వద్ద స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సమీక్ష నిర్వహించారు. రాజకీయ నాయకులకు అతీతంగా దేవాలయాల అభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. జి కొండూరు మండలం కవులూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో శనివారం నాడు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలుగా బొర్రా శ్రీనివాసరావు, అరుణ, రాజు, రమణ, నాగరాణి ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్గా బొర్రా శ్రీనివాసరావుని ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాలకవర్గ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గొట్టెముక్కల ఓంకర్, స్థానిక నాయకులు ఎల్లప్రోలు వెంకటేశ్వరరావు, బెజవాడ వీరయ్య, సర్పంచ్ కొండా మరియమ్మ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. దళితులపై దాడులు అరికట్టాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. మాల మహానాడు డిమాండ్. దేశంలో రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, వెంటనే వీటిని అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంకే భీమారావు డిమాండ్ చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఉందని, ఈ క్రమంలో ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దళితులకు హక్కులుగా వస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తుందని, దళితులకు ఏర్పరిచిన వేల కోట్ల నిధులను దారి మళ్లిస్తుందని విమర్శించారు. తక్షణం గత ప్రభుత్వాలు అమలు చేసిన శాశ్వత పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పి రాధాకృష్ణ, డి వరప్రసాద్, అరే రాము, ఉల్లంగి నవీన్, లక్ష్మణ్, శివ, శ్రీను ఇతరులు పాల్గొన్నారు. ఈ దేశ చరిత్రలో కూడా ఇలాంటి దౌర్జన్యమైన దాడులు మనం చూడనటువంటి నేపథ్యం. రెండో అంశంగా తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేటీకరించుకోబోతుంది. ప్రధానంగా మరి వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు కూడా ప్రైవేటీకరించడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఎందుకు చేస్తుంది అంటే రిజర్వేషన్లు గట్టి కొట్టడానికి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకి రిజర్వేషన్లు గట్టి కొట్టేటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క నవరత్నాలుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలని కానీ పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలని కూడా నిర్వీర్యం చేసేసి మొత్తం ప్రైవేటీకరణ చేసేసి టాటా బిర్లాలకి అదాని అంబానీలకు అమ్మేస్తున్నటువంటి నేపథ్యాన్ని మేము ఎండగడుతున్నాం.
ప్రధానంగా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఎస్సీఎస్టీ అనేటువంటి ప్రధాన డిమాండ్తో రెండో డిమాండ్గా సాగింది జరిగింది. మరి ఈరోజు రాజమండ్రిలో జరిగినటువంటి ప్రెస్ మీట్, అదేవిధంగా బాలమహనాడు జిల్లా కమిటీ పునర్ నిర్మాణం అనేటువంటి నిర్మాణం జరిగింది. ఈ దీంట్లో భాగంగా ప్రధానంగా మా ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి అంశాలలో చేస్తూ ఆరు ప్రధానమైనటువంటి డిమాండ్లు మేము చేయడం జరిగింది. మరి ఈ దేశం వేరే విధంగా ఉంటుందని చెప్పి మనం చేస్తూ శాంతి కామ్యకులం ప్రధానంగా అంబేద్కర్ వాదులం కనుక మేము సహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ దళితులపై జరుగుతున్నటువంటి దమన దౌర్జన్య కాండాలను మీరు ఆపలేనటువంటి నేపథ్యంలో మా దళితుల ఆత్మరక్షణ కోసం ఆయుధాలని ప్రభుత్వం లైసెన్సులు గన్స్ను సరఫరా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అలా అయితేనే కానీ దళితుల మీద దాడులు ఆగేటువంటి క్రమం ఎక్కడ కనిపించట్లేదు. మరి జరిగినప్పటికీ కూడా దళితుల మీద దాడులు జరిగినప్పటికీ కూడా సరైనటువంటి న్యాయస్థానంలో సరైన శిక్షలు పడకపోవడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో హింస చెలరేగింది. దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి విగ్రహాల కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. రింగులు తొడిగిన కర్రలతో భక్తులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయాలయ్యాయి. 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను ఏలూరు ఆదోని కర్నూలు ఆసుపత్రులకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో శివాలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితుడిని 24 గంటల వ్యవధిలో పట్టివేత. నిందితుడు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురుడి కంచారం గ్రామానికి చెందిన వందనా దాలినాయుడిని అరెస్ట్ చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ అనడగల శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆరోగ్యం తగ్గకపోవడంతో భగవంతుడిపై కోపంతో నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు డీఎస్పీ వివరించారు. అంతేకాకుండా ఈ వెనకాల ఎవరైనా ఉన్నారా అన్న ఉద్దేశంతో గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ లోతుగా చేస్తున్నాం. కాల్ డీటెయిల్స్ అవి తీసి అతను ఎవరైనా ప్రోత్సహించారా లేదా అతను మెడికల్ కండిషన్ బాగా చేశాడా ఒక బాధితుడిగా చేశాడా లేదా దేవుని మీద కోపంతో చేశాడా అనే ఉద్దేశంతో అన్ని కోణాల్లోనూ మేము వెరిఫై చేస్తాం. ప్రస్తుతం అతనికి అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో తీసుకుని మరీ టార్గెట్ చేస్తాం. ఏదైనా ఫిర్యాదు ఇన్స్ట్రక్షన్స్ మీద ఇంత తొందరగా విత్ఇన్ స్పాన్ ఆఫ్ 24 అవర్స్ లోపల మనం ముద్దైన అరెస్ట్ చేయడం జరిగింది. పిఎల్ ముద్దైన అందుకు ఎస్పీ గారు మా అందరిని అభినందించారు. నేను మీ సమూహంలో మన సిఐ కిషోర్ బాబు అలాగే ఎస్ఐ సుధాకర్ని ప్రయత్నం చేసిన స్టాఫ్ను కూడా ప్రత్యేకించి అభినందించి తూర్పుగోదావరి జిల్లాలో అమాయకులను మోసం చేస్తూ ఏటీఎంల ద్వారా డబ్బులు కాజేస్తున్న సిడగం కుమార్ను ట్రాప్ చేసి పట్టుకున్నామని నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు అన్నారు. ముద్దాయి గతంలో జగ్గంపేటలో
నివాసం ఉంటూ పైరసీ వీడియోలతో పలుమార్లు కేసులు నమోదయ్యాయని ఇప్పుడు కోరుకొండ గోకవరం పరిసర ప్రాంతాల్లో అమాయకులైన వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ వారి వద్ద ఏటీఎంల ద్వారా డబ్బులు కాజేస్తుండగా నిఘా పెట్టి ముద్దాయిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మోసానికి పాల్పడ్డాడో సీసీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ల ద్వారా సుమారు 3 లక్షల వరకు కాజేసి ఖర్చు చేసినట్లుగా అతని వద్ద నుండి మిగిలిన 67,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద అమాయకులను టార్గెట్ చేసుకుని కేటగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారని, దయచేసి ఎవరు అనుమానంగా కనిపించిన 100కి ఫోన్ చేయాలని డీఎస్పీ అన్నారు. ఈ కేటుగాన్ని పట్టుకునే క్రమంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్స్ ఎస్కే వలి, పి దుర్గా ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ శ్రేణులను నార్త్ జోన్ పోలీసులు ఉన్నతాధికారులు అభినందించారు. ఒక వ్యక్తి కాపు కాసుకుని ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకున్నాక వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఆపరేట్ చేయడం తెలియకపోవడం వల్ల కానీ, లేకపోతే వయసు పైబడి ఆపరేట్ చేయటం చేతకానటువంటి వ్యక్తుల దగ్గర, అలాగే అండర్ ఏజ్ పిల్లల దగ్గర, ఈ ఏటీఎం దగ్గర ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తానన్న ఉద్దేశం ఒక స్టాక్ని వాడు వాడుకుని హెల్ప్ చేసే నెపం మీద ఆ ఏటీఎం తీసుకుని పిన్ నెంబర్ తెలుసుకుని వాళ్ళ దగ్గర కార్డు మార్చి ఆ ఏటీఎం నుంచి డబ్బులు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళని పంపించేసి ఈ కార్డు ఇతను ఏదైతే మార్చాడో ఇతను వాళ్ళ దగ్గర తీసుకున్న కార్డు తీసుకెళ్ళి వేరే రాజమండ్రిలోను కాకినాడలోను అనుకోవాలన్న చోట షాపింగ్ కానీ లేకపోతే ఏటీఎం నుంచి కానీ డబ్బులు డ్రా చేయడం దాన్ని వాడేసుకోవడం చేస్తున్నాడు. ఇలా మనకి గోకవరంలో ఒక కేసు, అట్లాగే కోరుకొండలో ఒక 5 కేసులు జరిగినాయి. ఈ జరిగినవన్నీ కూడా కేసులు రిజిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తూ ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ని ఏటీఎం దగ్గర అయితే ఎక్కువ అసలు జరిగినాయి అక్కడ సర్విలెన్స్ పెట్టడం జరిగింది. ఆ సర్విలెన్స్లో నిన్న సాయంత్రం 5 గంటలకి ఒక వ్యక్తి నా కుమార్ అని చెప్పేసి సిగడం కుమార్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు 28 ఇయర్స్, ఇతను యాక్చువల్గా జగ్గంపేట మండలం. ఇతను జగ్గంపేటలో గతంలో 2015లో సెల్ షాప్ మెయింటైన్ చేసేవాడు. ఆ సెల్ షాప్లో ఈ పైర్సీ సినిమాలు సీడీల్లో మన సెల్ ఫోన్లో లోడ్ చేయటం, ఇంకా అప్సీన్ ఫోటోస్ అవి లోడ్ చేసే టైంలో సమయంలో అది రైడ్ చేసి అప్పుడు కేసు రిజిస్టర్ చేశాడు.
ఆ కేసు ఒకటి దాని తర్వాత ఇంకా బ్యాకప్ కేసుల్లో ఇంకా అదర్ కేసెస్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఇతను తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ హైదరాబాద్లో అక్కడ పనులు చేసుకుంటూ కాఫీ హౌస్ లాట్లో పనిచేసుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఇంట్లో తగాదా పెట్టుకుని బయట తిరుగుతూ ఈ నేరాలు చేస్తూ ఉన్నాడు ఇటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించినా ఏ ఏటీఎం దగ్గర కానీ జిల్లాలో ఎక్కడ కనిపించినా వాడిని గుర్తుపట్టి అటువంటి అవకాశం ఎవరు ఇవ్వకుండా ఉండడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ప్రతి చోట ఉంటారు ప్రతి చోట ఉంటారు మనకు వక్రత్వం దొరికాడు ప్రతి చోట ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు వీళ్ళు ఎవరిని కూడా నమ్మొద్దు దయచేసి ఆపరేట్ చేయడం తెలియకపోతే తెలిసిన వాళ్ళు మన వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి ఏటీఎం ఆపరేట్ చేయమని కోరుతా ఉన్నాను తెలియని వ్యక్తులకు ఎవరికి కూడా కార్డు ఇవ్వటం కానీ లేకపోతే పిన్ నెంబర్ చెప్పడం కానీ ఎవరు కూడా ఏమీ చెప్పకూడదు అలా చెప్పినట్లయితే ఇటువంటి నేరాలకి అన్నవరం కొండ మీదకు కాకినాడ భోగగణపతి పీఠం నుండి శుక్రవారం నాడు బయలుదేరి శనివారం ఉదయం కాలి నడకన పాదయాత్రగా వచ్చారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు ఆలయ ఓత్రినాథరావు భోగి గణపతి చిత్రపటాన్ని బహుకరించారు సత్యదేవుని దర్శనం అనంతరం వనదుర్గకు అఖండ హారతి అందజేసి తిరుగు ప్రయాణమయ్యారు గణపతి పీఠం ఉపాసకులు గతంలో శబరిమల భద్రాచలం ద్వారపూడి ద్రాక్షారామ కుమార రామ భవన్ నారాయణ మరిడమ్మ క్షేత్రాలకు కాలినడకన పాదయాత్రలు చేశారు ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ పూర్వీకుల కాలంలో జగద్గురు శంకరాచార్య పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి మున్నగు ఆది గురువులు ఆధ్యాత్మిక పాదయాత్రలతో బ్రహ్మ జ్ఞాన సిద్ధి పొందారన్నారు ఆరోగ్యవంతులైన భక్తులు కాలినడకన ఇంటి నుండి సమీప దేవాలయాలకు వెళ్లడం వలన దేహంలో అల్ప బీట గామ తరంగాలు సహజ క్రమంలో విడుదలై సమస్త నాడులు ఉత్తేజమవుతాయన్నారు తుది శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలరన్నారు కాకినాడ భోగి గణపతి పీఠం నుండి అన్నవరం పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా రావడం జరిగింది ఈవో గారు దర్శన భాగ్యాన్ని ఇక్కడ అందజేస్తున్నారు అదేవిధంగా పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి వనదుర్గ అమ్మవారికి అఖండ హారతి అందజేయడం జరిగింది ఈ పాదయాత్ర అనేటువంటిది ప్రాచీన పురాతన సంస్కృతి వైభవానికి ప్రతీక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కానీ శంకరాచార్యులు గారు కానీ గురువర్యులు ఎవరైనా సరే కూడా ఆధ్యాత్మిక పాదయాత్రలు చేయడం ద్వారా బ్రహ్మైక్య సిద్ధి పొందినటువంటి చరిత్ర హిందూ సంబంధించినటువంటి సంప్రదాయాల్లో ఉంది ఆ యొక్క స్ఫూర్తితోటే శబరిమల ద్వారపూడి ద్రాక్షారామ కుమారరామ అదేవిధంగా భావనారాయణ మరిడమ్మ క్షేత్రాలకు ఈ పాదయాత్రలు పూర్తి చేసి అన్నవరం క్షేత్రానికి కూడా రావడం జరిగింది అదేవిధంగా 2022 జనవరి నెలలో కాకినాడ భోగి గణపతి పీఠం నుండి తిరుపతికి పాదయాత్ర చేసేటువంటి సత్సంకల్పం ఓం నమో నారాయణాయ తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేసిన తుని శాసన సభ్యులు దాడిశెట్టి రాజా వారిని ఆలయ పిఆర్ఓ కొండలరావు ప్రధాన అర్చకులు కోటా శ్రీనివాస్ పూర్ణ కుంభంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు అనంతరం శ్రీ స్వామివారి వ్రతం ఆచరించి దర్శనం చేసుకున్న అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామివారి శేష వస్త్రాలు ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో పిఆర్ఓ కొండలరావు ఏఈఓ ఎంకేటీవీ ప్రసాద్ సూపరింటెండెంట్ బల్పువాసు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు
గుంటూరు జిల్లా అమరావతి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి మిత్ర మండలి వారి కోసూరు రోడ్ నందు ఆరివస్య మహిళ అంగరంగ వైభవంగా బతుకమ్మ అలంకరించి బతుకమ్మ పాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. 9 రోజులు పూజలు అందుకొని బతుకమ్మను అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రాజమండలం మేజర్ పంచాయతీ పొగరి గ్రామంలో శ్రీకాకుళం రోడ్డునకు ఆనుకొని గత 50 ఏళ్లలో కని విని ఎరుగని రీతిలో ప్రజలందరూ అబ్బరిపరిచే విధానంలో ఉత్తరాంధ్రలో ఇటువంటి వ్యాయామశాల ఎక్కడా మేము చూడలేదంటూ శివకేశవ వ్యాయామశాల ఎస్కే జిమ్ ప్రొపరేటర్ ఏనుగుతల త్రినాథరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వండన కుమారస్వామి, సుమల మన్మధరావు, ఎంపీటీసీ సెల్ల రమేష్, సుమల జగన్మోహన్ రావు, పొగరి గంగారాం, హెల్త్ అసిస్టెంట్ రౌత్ రమేష్, ఎస్ఎస్ఎన్ బయాలజీ లెక్చరర్ పాలిశెట్టి రమణ ప్రసాద్, మానం సత్యారావు, పైల తిరుమలరావు మరియు గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు తనపై ఉన్న విశ్వాసంతో అప్పగించిన గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పార్టీలో బలోపేతానికి పనిచేస్తానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే వర్మ నియమితులైన సందర్భంగా పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వర్మకు పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కేంద్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అజిత్ నాయక్, మా యువనాయకుడు లోకేష్ గారు, అలాగే జిల్లాకు సంబంధించి మా గురువారి రామకృష్ణ గారు, రాజప్ప గారు, తదితర పెద్దలందరూ ఇచ్చిన గురుతర బాధ్యతని నేను పార్టీ గురించి నిర్వహిస్తానని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ బాధ్యతని పార్టీకి మేము బలోపేతం చేయడానికి పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 9529 మెగావాట్ల నుంచి 19680 మెగావాట్ల వరకు పెంచి ఈ రాష్ట్రాన్ని విద్యుత్ లోటు లేకుండా చేశారు. ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రైతాంగానికి అప్లయన్స్లో ఉన్న వారికి క్వాలిటీ విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు. అప్పుడు సోలార్ విద్యుత్తును ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం
వీటిని దృష్టిలో పెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా సరే బొగ్గు నిలవలు పెంచుకోకుండా ఇప్పుడు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది మరి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పల్లెల్లో రాష్ట్రవ్యాప్తంగా 4 గంటల 5 గంటల తీస్తున్నారు మరొక కొత్త టెక్నాలజీ విద్యుత్ అధికారులు పెట్టారు ఏమను పెట్టారు మీ దగ్గర విద్యుత్ ప్రాబ్లం ఉందండి ఏరియా కరెంట్ రాదు మెయింటెనెన్స్ ప్రాబ్లం మెయింటెనెన్స్ ఉన్నా లేకపోయినా కూడా కరెంట్ ఆ విధంగా అడ్డిట్టి ప్రజలకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కరెంట్ పోవడం గానీ ఏది లేదు